ఎప్పటికైనా నీకు నా అవసరం తప్పదు. చూడు, నేను ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో ఉంటున్నాను. ఎవరినడిగినా చెబుతారు రమాదేవి బంగ్లా ఎక్కడంటే. ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు అక్కడికి రావచ్చు. నా మాట విను, ఇక్కడ నుంచి బయటపడడానికి. బయటపడితే నీకోసం కాదు, పాడు చేసుకున్న బ్రతుకు బాగు చేసుకోవడానికి. బాగు చేసుకోవడానికి ఆనంద్, పెండ్లి అయిపోతూ ఉంది, ఎంత వెర్రివాడు. ఎందుకు పెళ్లి కాదు, కానివ్వను. నన్నే నమ్మింది, మనసిచ్చింది. ఇందు ఎన్నటికీ నాది. నా ఇందును తక్కించుకోవాలి, పోవాలి, తప్పించుకుపోవాలి, పోవాలి. పెళ్లి కుమార్తె అనిపిస్తుంది, కూర్చున్నానంటే ఏమిటి? ఎవరు? మావయ్య, పెళ్లి కూతురు పోయి వచ్చావమ్మా. మావయ్య, ప్రాప్తం అంతేనమ్మా, పరితాపపడి ఏం లాభం? ఊరుకో అమ్మా, ఊరుకో. ఇందు పదమ్మా, ముహూర్తానికి వేళైంది. సౌభాగ్యవతి, సుపుత్రుని కనమ్మ. ఒంటరి గడవ అని ఏమీ అనుకోవద్దు, నువ్వు ఎప్పటికీ నీ వాళ్ళమే బావ. నిజం చెప్పినందుకు చంపుతానని బెదిరించావు, ఈరోజు చెప్తున్నాను, నీకు ఇష్టం ఉందా లేకపోయినా నిజం చెప్తున్నాను. చంపుతావా? చంపు,
చంపు ఆనంద్. ఇందు ఇంత సాహసించి ప్రాణాలకు కూడా తెగించి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది చంపడానిక ఇందు. ఇంకెందుకు అప్రతిష్ట పడడం కన్నా ఆడదానికి చావి ఇంకేం కావాలి? అప్రతిష్ట అనురాగాన్ని చంపుకుని ఆత్మను వంచుకుని బ్రతకడమేనా అప్రతిష్ట? అనురాగం, మన ఇద్దరి మధ్య అనురాగానికి ఇంకా తావు లేదన్న సంగతి మర్చిపోయావానే? లేదా ఇందు, లేదా? లేదు, నేను ఈ నటించింది ఇందుని కాదు, పరాయిదాన్ని. కావు, కానివ్వను. నా నుంచి నిన్ను వేరు చేసి అన్యాక్రాంతం చేసే అధికారం ఎవరికి ఉంది? అవును, అన్ని అధికారాలు నీకే ఉన్నాయి. పండు వంటి బ్రతుకు పాడు చేసుకుని పరువు ప్రతిష్ట గంగలో కలిపి నమ్ముకున్న వాళ్ళందరినీ నెట్టేట ముంచే అధికారం నీకుంది. కానీ పెంచి పెద్ద చేసి ఎన్నో కలలు కన్న తండ్రి ఆశలని నాశనం చేసే అధికారం నీకే ఉంది. ఆనంద్, అర్థం లేని ఆవేశంలో అన్ని అవకతవకలు చేశావు, అందరినీ ఏడిపించావు. ఎవరేమైనా పర్వాలేదు, కానీ ఒక్కసారి మామయ్యని గుర్తుకు తెచ్చుకో. దేవుడు లాంటి వాడే, ధర్మస్వరూపుడే, నీ కోసం ఎంత త్యాగం చేశాడు, తల్లి లేని బిడ్డమని ఎంత అల్లాడిపోయాడు. ఆ ప్రేమకంత ప్రతిఫలం ఇదేనా? ప్రపంచమంతా ఆయన కొడుకు గజదొంగ, హంతకుడు అంటూ ఉంటే కుమిలి కుళ్ళి చావడమేనా? ప్రపంచం అంతా అంటుంది నువ్వు అంటున్నావు. సరే, దురదృష్టం ముందు పుట్టి తర్వాత నేను పుట్టాను, కాకుంటే నువ్వు నువ్వు కూడా ఇంత తొందరపడిందని దోషిగా నిర్ణయిస్తావా? అవును, నేను దురదృష్టవంతుణ్ణి, కనుకనే దొంగను కాని దొంగలై తండ్రికి కాని కొడుకుని ఈ నిందలు నీ మోస్తున్నాను. ఇందు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం చెబుతున్నాను, నువ్వు నా దానివి. విధి అన్ని విషయాల్లో నాపై దెబ్బతీసింది, తల వంచాను. కానీ నీ ఒక్క విషయంలో మాత్రం విధిని ధిక్కరిస్తున్నాను, ప్రపంచాన్ని ఎదిరిస్తున్నాను, నా ప్రాణానికే తెగిస్తున్నాను. ఏమైనా నేను తగ్గించుకుంటాను. పిచ్చివాడా, నీకు అవకాశము లేదు, ఆమెకు అదృష్టము లేదు. ఆనంద్, ఎంతకాలం ఇలా పోలీసుల్ని తప్పించుకు తిరగలవు? ఆలోచించి నిర్ణయించుకో. ఈ ప్రపంచంలో నిన్ను కాపాడగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నేనే. వచ్చే, నాతో వచ్చే ఆనంద్. రాక్షసి, నువ్వా నన్ను బెదిరిస్తావు? ముందు నిన్ను నువ్వు కాపాడుకో, లేకుంటే చంపేస్తావు. ఆనంద్. ఎవరు? ఎస్ఐనా? చూడండి, సింగ్ను పట్టుకోవాలంటే వెంటనే రమాదేవి బంగ్లాకి రండి. మంచి పని చేశావు కామని, ఈ రోజుతో వాడి పీడ వదిలిపోయింది. రా. ఇందు, అయిపోయింది. తలవాకిట మృత్యువు తలుపు తట్టుతోంది. ఆనంద్, చెప్పు ఇందు, ఒక్కటే ఒక్క మాట చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు ఇందు, ఆ ఒక్క మాట చెప్పు. ఆనందంతో మృత్యువును ఆహ్వానిస్తాను, హాయిగా చచ్చిపోతాను చెప్పు ఇందు. ఆనంద్, ఆనంద్, ఇందు, ఇందు. అవును, నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు నాదానివి, నాదానివి.